Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇలా చెప్పాలంటే బోల్డని సంగతులు ఉన్నాయి. కాబట్టి నేను ఒక మాట, నేను ఒక వ్యక్తిని అలా గుర్తు చేసి నేను ముందుకు వెళ్ళిపోతా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, ముగ్గురు పుట్టేశారు అనుకోండి, వద్దన్న ముగ్గురు పుట్టేశారు. ఇప్పుడు ముగ్గురు అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 5. ఈ 5 లాక్ రావడానికి, ఈ 5 ఒక బాటలో పెట్టడానికి ఆ తండ్రి పడే కష్టం నా వల్ల కావట్లేదండి. 3 చెరువులు నిలిపి లాగిస్తున్నారు ఈ ముగ్గురు అంటాడు తండ్రి. అవునంటారా కదంటారా? ఒక భక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, 20 లక్షల మందిని 40 సంవత్సరాలు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, కమ్ అంటే ఆయన వెళ్ళటం, ఆయన వెంట వెళ్ళటం, స్టాప్ అంటే ఆగిపోవడం, ఆయన ఎటు రమ్మంటే అటు వెళ్ళటం, కొండల మీదకి ఎక్కేయమంటే కొండలు ఎక్కేసేవాళ్ళు, లోయల్లో దీపమంటే లోయల్లో దీపేవాళ్ళు, ఎడార్లో నడవమంటే ఎడార్లో నడిచేవాడు. ఒక్క సింగిల్ హ్యాండ్ మీద 20 లక్షల మందిని ఒకే బాటలో 40 సంవత్సరాలు నడిపించాడంటే తిరుగులేని హీరో కదా. 5 నడిపించలేకపోతున్నాం మనం. ఆయనకి మనకి తేడా ఏంటి? ఆయన గురించి దేవుడు రోజు ఏమన్నాడు చెప్పనా? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను అతనితో గూఢభావంగా మాట్లాడను, ముక్కాముఖిగా మాట్లాడతాను, అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు దేవుడు ఆయనతో. అంతమాత్రమే కాదు, ఆయనతో ఎవడన్నా పెట్టుకున్నాడో సొంత అన్న సొంత అక్క ఒక రోజు పెట్టుకొని ఏడ్రా మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, ఓ పెద్ద పెద్ద కేకలేసేస్తున్నారు, పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నారు. దేవుడు అన్నారే, ఎవరి మీద మీరు కేకలేసేది? రెండవసారి ప్రత్యక్ష గుడారంలోకి మీద మాట్లాడాలన్నాడు. అలా ప్రత్యక్ష గుడారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చి, నా దాసుడు అనే అంత టోళ్ళా మీరు? మా తమ్ముడు అని, తమ్ముడు కాదు ఇప్పుడు నా దాసుడు. ఆయనతో నేను గూఢభాగం మాట్లాడను, ముఖాముఖిగా మాట్లాడదు, ఎందుకంటే ఆయన అంతటి నమ్మకస్తుడు. నా ఇంటి మొత్తంలో ఎవడు లేడు, ఇల్లంతా ఈ ప్రపంచం అంతా ఆయన ఇల్లు అయితే ఈ ప్రపంచం మొత్తంలో నమ్మకస్తుడు అనేవాడు ఎవడన్నా ఉన్నారంటే ఆయన ఒక్కడే. హల్లెలూయా. అలాంటి నమ్మకస్తుడితో నేను డైరెక్ట్గా మాట్లాడతాను. అంతమాత్రమే కాదు, ఆయన అంత నమ్మకస్తుడు కాబట్టి 20 లక్షల మందిని ఒకే బాటలో, ఊహించండి అసలు ఒకే బాటలో 20 లక్షల మందిని ఆయన ఎగ్దాటిగా నడిపించాడు 40 సంవత్సరాలు అంటే అది అద్భుతమైన విషయం కదా. మీ కుటుంబాన్ని చక్కగా స్మూత్గా రన్ చేసుకుంటూ మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని చక్కగా మీరు నడిపించుకునే సామర్థ్యం మీరు రావాలంటే మీరు ఎవరి ముందు నమ్మకంగా ఉండాలి? దేవుని ముందు నమ్మకంగా ఉన్న వాళ్ళు కుటుంబంలో పిల్లలు, కుటుంబంలో పరిస్థితులన్నీ మీకు అనుకూలం అయిపోతాయి అంతే. కుటుంబంలో పరిస్థితులు, పిల్లలు అందరూ మీకు అనుకూలం అయిపోతారు. మీరు ఎట్ వెళ్తే అంటే వచ్చేస్తారు అంతే. హల్లెలూయా. హేమాన్, ఆయన నమ్మకమైన వాడు. చెప్పాలి హేమాన్ ఎలాంటోడు? ఇక్కడ కూర్చున్న మనం నమ్మకమైన వాళ్ళమేనా? అలాగైతే మెండైన దీవెన రెడీ. అలాగైతే కొంచెంగా ఉన్న మిమ్మల్ని దేవుడు అనేకమైన వాడి మీద అధికారిగా చేయబోతున్నాడు. అందుమాత్రమే కాదు, నమ్మకంగా మీరు ఉండాలే కానీ మీ ఫ్యామిలీని అద్భుతంగా రన్ చేసుకునే సామర్థ్యాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. రేపొద్దున రాజ్యాన్ని కూడా మీకు రెడీ చేశాడు. కొట్టాలి చప్పట్లో, కట్టాలి చప్పట్లు. హల్లెలూయా. అసలు ఈ హేమాన్ గోత్రం ఏంటండి? అసలు హేమాన్ గోత్రం గురించి కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఈ హేమాన్ గోత్రం గురించి మనం పరిశీలిస్తే దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 6వ అధ్యాయంలో 33వ వచనం నుండి 43వ వచనం ఒకసారి చూద్దామండి. చూడండి చూడండి చూడండి,
ఇదొక్కసారి మీకు అర్థమయ్యే శైలిలో నేను చదువుతాను. అందరి తీయండి, మొదటి దినవృత్తాంతము గ్రంథం 6వ అధ్యాయం. గాయకుడగు హేమాను, అతడు సమూయేలు కుమారుడగు యావేలునకు పుట్టినవాడు. ఎవరికి పుట్టాడు? యావేలుకు పుట్టాడు. యావేలు ఎవరి కొడుకు? శామ్యుయేల్ కొడుకు. సమూయేలు కుమారుడకు యావేలుకు పుట్టినోడు. అంటే శామ్యుయేల్ ఆయనకి ఏమవుతాడు? తాత అవుతాడు అనమాట. యావేలుకు కొడుకు అవుతాడు. సరే, ఒక్కసారి పరిశీలిస్తే ఇంకా కాస్త కింద చూడండి. ఆ జీనియాలజీ అలా మాట్లాడతాడు, సమూయేలు ఎల్కానాకు పుట్టాడు. ఎల్కానా అలా చెప్పుకుంటూ ఒక్కసారి 43వ వచనం చివరి లైన్కి వచ్చేసేయండి, గెర్షోను లేవి కుమారుడు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ మూల పురుషుడు ఎవరనికి వచ్చేసింది కంక్లూజను? లేవికి పుట్టినోడు వీళ్ళంతా. ఇసలు ఈ లేవి ఎవరికి పుట్టాడండి? మీరు అందరికి స్ట్రైక్ అయిపోవాలి ఈ పాటికి. 12 గోత్రాల్లో లేవి ఒక గోత్రం. ఇప్పుడు చెప్పండి, యాకోబుకు పుట్టాడు. యాకోబు 12 మంది కొడుకులు, 12 గోత్రాలు కదా. యాకోబు కొడుకే లేవి. అయితే ఒకసారి గమనించండి, పుట్టిన 12 మంది కొడుకులు 12 గోత్రాలు అయితే ఆ 12 గోత్రాలలో లేవి గోత్రం ఒక గోత్రం. ఆ గోత్రంలో పుట్టిన వాడండి ఈ హేమాను. లేవి అనే మాటకు అర్థం ఏంటంటే హత్తు కొనుట. చెప్పండి, లేవి అంటే అతని పేరులో ఉన్న అర్థం ఏంటి? నమ్మకస్తుడు. అతని గోత్రానికి ఉన్న పేరులో ఉన్న అర్థం ఏంటి? హత్తుకొని వెంబడించేవాడు. అంటే దేవుణ్ణి వెంబడించేతగాడు ఎలా వెంబడిస్తున్నాడు? దేవుణ్ణి హత్తుకుని వెంబడిస్తున్నాడు. ఏమండి, మనం దేవుణ్ణి హత్తుకుని వెంబడిస్తున్నామా? టచ్ మీ నోట్ అనేది వచ్చి టక్ మీద వెళ్ళిపోతున్నామా? మనం దేవుణ్ణి హత్తుకుని వెంబడించాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో 35 అనుకుంటే అక్కడ ఏమంటాడంటే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు కరువైనా వస్త్రహీనత అయినా వ్యాధి అయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా అటుది మరి ఏది వచ్చినా ప్రేమ నుండి నన్ను వేరు చేయగలదా? ఏసై కోసం కరువులు రానివ్వండి, ఖడ్గం రానివ్వండి, వస్త్రాలు లేని పరిస్థితి రానివ్వండి, ఉపద్రవాలు రానివ్వండి, వ్యాధులు రానివ్వండి, కష్టాలు ఎన్నైనా రానివ్వండి, ఆయన మాత్రం నేను విడవనే హత్తుకొని వెంబడిస్తాను. అంటే ఏసయ్యతో ఇలా హత్తుకొని వెంబడించే వాళ్ళకి ఏం జరిగిద్ది అనేది మీరు తెలియాలంటే 2వ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో 6-7 వచనాలు మనం చూస్తే అక్కడ హిస్కియా అనే రాజు ఉన్నాడండి. హిస్కియాను గురించి ఏం రాయబడింది అంటే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయలేదు అని రాయబడింది. అంటే హిస్కియా యెహోవాతో ఎలా వెంబడించాడు? ఆయన హత్తుకొని వెంబడించాడంట, ఎన్నడూ వెనక తీయలేదంట. వెనక తీయన కారణాన్ని ఏం జరిగింది? 7వ వచనం చదివితే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. అంటే దేవుడు ఆయనకి తోడుగా వెళ్ళటం వల్ల వెళ్ళిన చోటెల్లా జయం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా జయం. అతని పేరు ఎంత మారమైపోయింది చెప్పనా? 5వ వచనంలో రాయబడి ఉంది, అతడు పూర్వీకులైన యోధారాజుల్లో కానీ అతని తర్వాత వచ్చిన యోధారాజుల్లో కానీ తన వంటి వాడు ఒక్కడు కూడా. అంటే అతనికి ఎంత పేరు వచ్చిందో చూడండి. ఆ దేశాన్ని, ఆ యోధా దేశాన్ని 1900 రాజులు పరిపాలన చేస్తే ఆయనకు ముందు 10 మంది పరిపాలన చేశారు, ఆయన తర్వాత ఒక 9 మందిని పరిపాలన చేశారు. ఈ పరిపాలన చేసిన 19 మందిలో హిస్కియాకు సాటి అయిన వాడు ఒక్కడ కూడా లేడు. 100 out of 100% సక్సెస్ఫుల్ లీడర్ అండి, సక్సెస్ఫుల్ కింగ్ అండి ఆయన. హల్లెలూయా. ఇంత సక్సెస్ ఆయనకి రావడానికి గల కారణం, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు వెళ్తున్నారు ఆయనతో? దేవుడు ఆయనతో వెళ్ళడానికి కారణం ఏంటంటే, దేవుడిని ఆయన ఎలా వెంబడిస్తున్నాడు? హత్తుకొని వెంబడిస్తున్నాడు. ఒకసారి మీరు ఇలా 2 చేతులు ఇలా పెట్టండి. ఈ చెయ్యి ఎవరు? ఎడం చెయ్యి మనం. కుడి చెయ్యి ఎవరు? ఏసయ్య. ఓకే, బాగుంది. ఈ చెయ్యి ఎవరు? మీరు. ఈ చెయ్యి ఎవరు? ఏసయ్య. ఇప్పుడు ఏసయ్యని మీరు అట పట్టుకున్నారు, పట్టుకుంటా సార్, ఏసయ్యని ఎట పట్టుకున్నారు? నిన్ను విడవనయ్యా, చచ్చిపోననే చచ్చిపోతాను కానీ నిన్ను మాత్రం నేను, నువ్వు తిండి పెట్టు పెట్టకపో, నువ్వు వస్త్రాలు ఇవ్వు ఇవ్వకపో, అయ్యా నాకు నేను అనుకున్నది చేయి చేయకపో, నాకు ఎన్ని కష్టాలైనా రాని, నాకు అసలు ఏం లేని పరిస్థితి అయినా రాని, నిన్ను మాత్రం విడిచేది అన్న తీర్మానంతో, గట్టిగా అదే తీర్మానంతో సమర్పణతో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయన విడిచిపెడతాడు మిమ్మల్ని? ఇప్పుడు ఈ చెయ్యి, ఈ చెయ్యిని విడిచిపెట్టలేదండి. మరి ఈ చెయ్యి ఎలా విడిచిపెడుతుంది? ఈ చెయ్యిని ఒకసారి లాగి చూడండి. ఈ చెయ్యి విడిచిపెట్టనంటుంది. ఇప్పుడు మీరు లాగుకొని చూడండి, కుదిరిద్దా సార్? అది కుదిరిద్దా? కుదరదు. ఎందుకంటే వదలను కాక వదలను అంటుంది ఈ చెయ్యి. అయ్యా ఎన్ని రాని, నీ కష్టాలు రాని, నష్టాలు రాని, కరువు రాని, పేక మీద కత్తి పెట్టని, నేను మాత్రం, నేను సచ్చే వరకు నిన్ను మాత్రం. ఇప్పుడు ఆయన వదిలిపెడతాడా? లేదు, ఈ చెయ్యి వదిలిపెట్టుకోలేదు ఇక. ఇప్పుడు అలా ఉన్నాడంట దేవునితో. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టి వెళ్ళాలన్నా సరే ఛాన్స్ లేదు ఇక. ఇక ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎవరు వెళ్తున్నారు? ఇప్పుడు ఈ చేతులు పట్టేసి అనుకోండి, ఈ చెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడికి, ఈ చెయ్యి కూడా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పనికి వాళ్ళు ఆ స్థలం తీసే కుదరదు, ఇంకా పట్టేసుకుంటే వెళ్ళిపోవాల్సింది ఆ స్థలానికి కూడా. అఫ్ కోర్స్ 2 విడిగా పెట్టాడు అనుకోండి దేవుడు మనకి, మన కంఫర్ట్ కోసం. అంటే ఇప్పుడు చెయ్యి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏ చెయ్యి రావాలి? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అంటే ఇప్పుడు మనం వెళ్ళే ప్రతి చోటకి ఈ కుడి చెయ్యి ఎవరు అనుకున్నాం? అంటే ఈ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎవరు వస్తారు నీతో? ఏసై మనతో వస్తే ఎక్కడికి వెళ్తే అక్కడ అది పరలోకం చూస్తాం. నువ్వు ఇంట్లో ఉంటే ఒక స్వర్గం చూస్తావు, నువ్వు వ్యాపారం జరిగితే ఒక స్వర్గం చూస్తావు, నువ్వు ఉద్యోగానికి వెళ్తే ఒక స్వర్గం చూస్తావు. ఎక్కడికి వెళ్తే అక్కడ జయమే నిన్ను వరిస్తుంది, కానీ ఓటం అనేది ఎరుగని వీరుల్లాగా ఉంటాం మనం. హల్లెలూయా. అద్భుతం అండి. అలా జరగాలంటే
మనం దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనం ఏం తీర్మానం చేసుకోవాలి చెప్పనా? అయ్యా ఎవరేమన్నా ఎవరేమన్నా నేను మాత్రం నిన్ను విడవనయ్యా, నిన్ను హత్తుకొని వెంబడిస్తానయ్యా. ఇప్పుడు లేవి ఈ గోత్రానికి సంబంధించిన తగాడు నిజంగా అలా హత్తుకొని వెంబడించాడు. ఎవరిని ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళ తాత పేరు రాసి ఉంది, వాళ్ళ తండ్రి పేరు రాసి ఉంది. ఇందులో తండ్రి అని చెప్పి చేసేవాడు చెప్పనా? తండ్రి యావేలు పేరు, తాతేమో పండితుడు. శామ్యూయేలు ఇజ్రాయేలీయుల పైన జీవించినంత కాలం ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. లైఫ్ టైం అంతా న్యాయాధిపతి కూడా, దట్స్ లాస్ట్ జడ్జ్ అన్నమాట ఆయన, లాస్ట్ న్యాయాధిపతి ఇజ్రాయేలీలకి. ఇక ఆ తర్వాత రాజు వచ్చేసాడు. రాజు పేరు చెప్పండి. సౌలు రాజు వచ్చేసాడు. లాస్ట్ న్యాయాధిపతి ఎవరంటే శామ్యూయేల్. ఇక శామ్యూయేల్ తర్వాత న్యాయాధిపతి లేదు. ఆయన కేవలం న్యాయాధిపతే కాదు, ఆయన ఒక ప్రొఫెట్ కూడా, ప్రవక్త. ఆయన ఎవండి? ఆయన ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఆయన పేరు ప్రతిష్టలు ఎంత పెరిగిపోయినా చెప్పనా? దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, 3వ అధ్యాయం 19వ వచనం మీరు చదువుకుంటే, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతని కీర్తి అలా విస్తరించిపోతుందండి. దాను అంటే మన భాషలో చెప్పాలంటే కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు, అంటే కన్యాకుమారి ఈ చివర ఉంది, కాశ్మీర్ ఈ చివర ఉంది, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అతని కీర్తి ప్రతిష్టతలు విస్తరించిపోతున్నాయి. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఏమండి తాత ఏమో అలాగా మంచి స్థాయిలో ఉన్నవాడు, తండ్రి ఏమో అక్కడ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి సమస్యల్లో మంచి సలహాలు ఇస్తూ వాళ్ళకి ఎలా కొన్ని సెటిల్మెంట్ చేస్తూ కొన్ని వాళ్ళు బలపరుస్తూ ఉంటే మరి ఆయన దగ్గర కొంచెం బిజీగా ఉంటుంది కదా పరిస్థితి. ఏమంటే అందరికీ న్యాయం చేయాలి కదా, కొంచెం బిజీగా ఉంది, కాస్త వెయిటింగ్ ఉండాలి. కొంతమంది వెయిటింగ్ ఉంటామంటే ఇష్టం ఉండదు, అట్ట వచ్చేయాలి అట్ట వెళ్ళిపోవాలి అంతే. అలా వచ్చి అట్ట వెళ్ళిపోయే వాళ్ళు క్యాష్ చేసుకునే వాళ్ళు ఈ కొడుకులు ఇద్దరు. ఆ కొడుకుల్లో ఈ కొడుకు యావేలు అనే కొడుకు ఏం చేసేవాడంటే, నేను చేస్తాను కదా, నేను కూడా నాకు కూడా తెలుసు కదా, నేను ఆయన కొడుకునే కదా, నాకు అన్నీ తెలుసు కదా, కాబట్టి నేను చేస్తానని చెప్పి ఈయనేం చేసేవాడు అంటే సెటిల్మెంట్ చేసేసి వాళ్ళ దగ్గర లంచాలు లాగేసేవాడు. అక్రమంగా సంపాదిస్తూ అక్రమంగా వీళ్ళ దగ్గర చెడ్డ సాక్ష్యం పొందినవాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు చెప్పని? కొడుకుగా పుట్టినోడు లెక్క ప్రకారం ఎవరిని తీసుకోవాలి? మా నాన్న ఇట్లా జీవించాడు కాబట్టి నేను ఇలా జీవించాలనుకోవాలి కదా. మా నాన్న దేవునికి వ్యతిరేకంగా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ ఇలా ప్రవర్తించాడు, మా నాన్నలాగా నేను ప్రవర్తించను, మా తాతలాగా ప్రవర్తిస్తానని. తాత ఎలాగైతే దేవుణ్ణి హత్తుకొని వెంబడించాడో అలా దేవుణ్ణి హత్తుకొని వెంబడించాడు అండి ఈ మనవడైన హేమాను. కొట్టాలి చప్పట్లప్పుడు. హల్లెలూయ. పాస్టర్ గారు మీరు చెప్పిందంతా ఎక్కడుందండి? అసలు ఆ శామ్యూయేల్ పిల్లలు అలా అవటానికి, నిజంగా వాళ్ళు లంచగుండ్ అంటానికి ఇది ఏంటండి? అసలు మాకు ఎక్కడన్నా ఉందా ఇది అంటే, మీరు చదువుకోవాలంటే ఇళ్ళకి వెళ్ళిన చదువుకోండి. శ్రీ సమూయేలు 8వ అధ్యాయం 5వ వచనాల్లో అక్కడ నేను చెప్పినవన్నీ రాసున్నాయి. మూడో విషయం మాట్లాడుతున్నాను. మూడో విషయం అదేంటంటే, ఈ హేమాను అసలు ఈయన ప్రొఫెషన్ ఏంటి? ఈయన పేరులో ఉన్న అర్థాన్ని తెలుసుకున్నాం, ఈయన వంశంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం, అసలు ఆయన ప్రొఫెషన్ దగ్గరికి వెళ్దాం. ఆయన ప్రొఫెషన్ ఏంటి తెలుసా? దావీదు ఆస్థానంలో, రాజుల ఆస్థానంలో ఏం చేసేవాళ్ళు అంటే సైన్యాధిపతులను పెట్టేవాళ్ళు, సైనికులను పెట్టేవాళ్ళు, అట్ ద సేమ్ టైం కవులు పెట్టుకునేవాళ్ళు. కవులు చేసే పని ఏంటి? ఇక వాళ్ళు ఇంట్లో కూర్చున్నా ఈ రాజు ముందుకు వచ్చినా వాళ్ళు రాజు గురించి ఆలోచిస్తూ రాజు మీద కవిత్వాలు రాయాలన్నమాట. రాజు గిరజాల జుట్టు మీద, రాజు ముక్కు మీద, రాజు కళ్ళు మీద. కవిత్వం అండి, రజాని కళ్ళు అలాగా, రజాని ముక్కు అలాగా, రజాని పెదాలు అలాగా, రజాని చెక్కుళ్ళు ఇలాగా, రజాని పర్సనాలిటీ ఇలాగా అంటూ రాజు మీద మంచి మంచి కవిత్వాలు రాసి రాజును పొంగేసేసేవాళ్ళు. వెళ్ళొచ్చి రాజాని మీద కవిత్వం రాశాం చెప్పమంటావా? ఆస్థానంలో నిలబడి ఇక కవిత్వం చదివే ఆ విధానం ఎంత బాగుంటుందో తెలుసా? వెరైటీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. అవి కవిత్వం చదివితే రాజు పొంగిపోయి, ఏ రారా ఆ పెద్ద ఉంగరం తీసి ఇచ్చాడు, తీసుకురా గిఫ్ట్. ఇంకొకటి అంతకన్నా బ్రహ్మాండంగా రాశాడు అనుకోండి, మెళ్ళలో ఉన్న చైన్ తీసే తీసుకురా, హ్యాపీగా ఎంజాయ్ చేయరా అంటూ ఉండేవాడు. అంటే వీళ్ళంతా ఎవరిని పొంగేసి ఎవరిని పొగిడేవాళ్ళు? ప్రతి రాజు సంస్థానంలో ఇలా పొగిడేవాళ్ళు, ఇలా కవిత్వాలు రాసి పొగిడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ రాజు దావీదు ఏం చేశాడు తెలుసా? సూపర్ అండి ఆయన, సూపర్. తన పొగిడించుకుంటానికి తన పొగిడే కవులను ఆయన ఏర్పాటు చేయలేదు. కానీ ఆయన చేసిన అద్భుతమైన మాట ఏంటి ఒక్కసారి మీరు చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చూడండి దావీదు ఏం చేశాడు? ఆసాప్ ఒకడిని, హేమాన్ ఒకడిని, చదవమ్మా, యెదూతూను అనే ఒకడిని, వాళ్ళ పిల్లల్ని సేవ కోసం వాళ్ళని ప్రత్యేకపరిచి, అరే కొంతమంది సితారాలు ప్లే చేయండి రా, అరే మీరు తాళాలు ప్లే చేయండి రా, అరే మీరు తబలా ప్లే చేయండి, అరే మీరు ప్యాడ్స్ ప్లే చేయండి, ఇట్లా వీళ్ళందరూ ఎవరు ముగ్గురు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురిని లీడర్స్ అన్నమాట. వీళ్ళ ముగ్గురు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లలతో సహా ఎంటైర్ పిల్లలతో ఫ్యామిలీస్తో వాళ్ళు వచ్చేసి వాళ్ళే టీం అనమాట. ఈ టీం అంతా చేయాల్సిన పని అని చెప్పిన దావీదు అద్భుతంగా చెప్పాడు. అరే బాబు మీరెవ్వరు నా మీద పాటలు రాయబోకండి, నా మీద కవిత్వాలు రాయబోకండి, ఏసయ్య మీద కవిత్వం రాయండి, ఏసయ్య మీద పాటలు రాయండి. మీరు ఇక పొద్దున్న లేచిన కానీ మీ డ్యూటీ అని చెప్పనా? మొదట అదిగో ఆసాపు, అరే ఫస్ట్
ఆరు నుండి తొమ్మిదింటి వరకు నువ్వు చేయాలి, తొమ్మిది నుండి అరే హేమాను నువ్వు చేయాలి, తొమ్మిది నుండి పన్నెండింటి వరకు, అరే పన్నెండు నుండి మూడింటి వరకు ఎదుగుతూ నువ్వు చేయాలి, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు మొదలెట్టాలరా. ఇలాగ మీ ఫ్యామిలీస్తో పాటు మీరు పాటలు రాయాలి, పాటలకు ట్యూన్ కట్టాలి, ఆ పాటల్ని చక్కగా పాడి చక్కగా ప్లే చేస్తూ దేవుణ్ణి పొగుడుతూ ఉండాలి. మన సంస్థానంలో దేవుణ్ణి మనం పొగుడుతూ ఉంటే, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే మన దేశాన్ని మన సామ్రాజ్యాన్ని ఆయన ఆయన ఆశీర్వదిస్తాడరా. కాబట్టి బైబిల్లో మాట రాయబడుతుందిరా, నన్ను గణపరచు వారిని నేను. కనుక మనం ఇక పొద్దున్న లేచిన కానుండి రాత్రి పడుకునే వరకు మీ ముగ్గురికి నేను ఇచ్చిన డ్యూటీ ఏంటంటే, మీ ఎంటైర్ ఫ్యామిలీస్తో మీరు పాటలు రాయటం, వాటికి ట్యూన్ చేయటం, వాటిని పాడటం, వాటితో దేవుణ్ణి పొగడటం, దేవుణ్ణి గణపరచడం. నా సంస్థానంలో దేవునికి ఘనత రావాలి, తద్వారా మనందరికీ ఆశీర్వాదం వస్తుంది అని చెప్పాడండి. ఇక వాళ్ళు అదే పనిలో ఉండేవాళ్ళు. హల్లెలూయ. అంటే ఇప్పుడు హామాన్ డ్యూటీ ఏంటండి, దేవుణ్ణి గణపరచడమే ఇక, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి గణపరచడం, అదే తన జాబ్ అయిపోయిందండి, అదే తన జాబ్. అలా చేస్తూ ఉండేవాడు. అలా చేయటం ఎంత బ్లెస్సింగ్ అండి, అసలు ఎంత బ్లెస్సింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్. అది దావీదుకు బ్లెస్సింగ్ అయింది, అలా చేసిన వీళ్ళకు కూడా బ్లెస్సింగ్ అయింది. కూర్చున్న మీరు అలా చేస్తే ఎంత బాగుండు, కూర్చున్న మీరు ఏమంటే దావీదుకి ఏమైందో చెప్తే మీరు ఖచ్చితంగా చేస్తారు. దావీదు అలా చేసేవాడు, చేయించేవాడు. అలా చేయించిన కారణాన ఏమంటే రాజులందరూ ఒక స్టైల్, దావీదు వేరే స్టైల్. రాజులందరూ వారిని పొగిడించుకుంటానికి కవులను పెట్టేవాళ్ళు, కానీ ఈయన మాత్రం దేవుణ్ణి పొగట్టడానికి గాయకుల్ని వాయిద్యగాల్ని పెట్టాడండి, దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు. అలా గణపరిచిన కారణాన దేవుడు దావీదును ఎలా గణపరిచాడంటే, రాజు స్థాయిలో ఉంచలేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వచ్చి యుగ్ధాలు చేస్తే వాళ్ళ యుగ్ధాల్లో వాళ్ళు ఓడిపోతే వాళ్ళందరూ కూడా ఈయన ఆధీనంలో ఉంటే ఇప్పుడు చక్రవర్తి రేంజ్లో తొమ్మిది దేశాలకు అధినేతగా చక్రవర్తి స్థాయిలోకి దేవుడు అతను హెచ్చించాడు. హల్లెలూయ. చచ్చే వరకు తిరుగులేని పరిపాలన చేశాడండి అతను. అద్భుతం కదండి. అంటే దేవుడు అతన్ని ఎక్కడున్న వ్యక్తిని తీసుకొచ్చాడంటే, ఆయన గురించి 119వ కీర్తన 164వ వచనంలో రాయబడింది, నీ న్యాయవిధులను బట్టి దినమునకు 7 సార్లు నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని. రోజుకి 7 సార్లు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. కాబట్టి దేవుడు అతన్ని గొర్రెల కాపర నుండి తీసుకొచ్చి రాజును చేశాడు, రాజు నుండి చక్రవర్తిని చేశాడు. స్తుతి మన స్థితిని మారుస్తుంది. చెప్పండి చెప్పండి చెప్పండి. స్తుతి స్తుతి మళ్ళీ అన్న స్తుతి. ఈ స్థుతి మీ స్థితిని మార్చునుగాక. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయ. రెండో పదం అనుకుంటున్నాను, స్థుతి పరిస్థితులను మారుస్తుంది. అనండి స్తుతి. ఒక ఇద్దరిని తీసుకెళ్లి పిచ్చా కొట్టుడు కొట్టి జైల్లో పడేసి ఫుడ్ కూడా పెట్టలేదు, అర్ధరాత్రి వాళ్ళిద్దరు కుయో ముర్రో కుర్రో ముర్రో అంటున్నారు. అప్పుడు పౌలు అంటాడు, అరే కుర్రో ముర్రో అనే కన్నా మనం పాడి దేవుని గణపరుద్దాంరా. వీళ్ళిద్దరు పాడి దేవుని గణపరచడం మొదలెట్టారు. ఏ టైం అది? అర్ధరాత్రి 12 మొదలెట్టారు భజనలో. ఏ భజన? ఏసయ్య భజన మొదలెట్టారు. వీళ్ళు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే ఖైదీలేంటారు, బాబు వీళ్ళ పాపం పిచ్చి గుడ్డులు కొట్టి వీళ్ళని అవమానపరిచారు కదా, పిచ్చికి పోయినట్టుందిరా వీళ్ళకి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే ఆ జైలు గోడలు షేక్ అయిపోవడం ప్రారంభించినాయి. ఆ పెద్ద భూకంపం వచ్చేసిందండి జైల్లో గోడలకి. కారణం ఏంటో చెప్పన, భగవంతుడు ఆ జైలు గోడల మధ్యకు దిగొచ్చాడు. కాళ్ళకి చేతులకి వేసిన సంఖ్యలు ఊడిపోయినాయండి. వాళ్ళకి ముయ్యబడిన ద్వారాలన్నీ ఓపెన్ అయిపోయినాయండి. హల్లెలూయ. ఎక్కడైతే బూటు కాళ్ళ పెట్టి తన్ని తన్ని అవమానపరిచారో ఆ వ్యక్తులే ఆయన దన్నం పెట్టి ఆయన సన్మానపరిచారు. మీరు చప్పళ్ళ కొట్టకుండా ఎట్టా ఉంటున్నారండి అసలు? అంటే స్తుతి నీ పరిస్థితులన్నీ, నీకు ఎక్కడ అవమానం ఉందో అవమానం సన్మానం అయిపోద్ది, పరిస్థితి మారిపోద్ది. నీకు ఎక్కడ చీకటి ఉందో ఆ చీకటి వెలుగ్గా నిండిపోద్ది. ఎక్కడ బంధకాల్లో బంధించబడ్డా బంధకాలు ఊడిపోతాయి, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. స్తుతి పరిస్థితులను మారుస్తుంది. ఇప్పుడు నేను అంటాను స్తుతి అని. స్తుతి ఎవరికి? స్తుతించిన వారి పరిస్థితులు. హల్లెలూయ. ఇప్పుడు హేమన్ ఆయన ప్రొఫెషన్ ఏంటి? స్తుతించడమే తన ప్రొఫెషన్. ఈరోజు మీకు బోల్డ్ షెడ్యూల్ ఉంది కదా, మీరు స్తుతించగలరా? హల్లెలూయ హల్లెలూయ అని వదిలేసేద్దామా? స్తుతించగలరా? స్తుతి నీ స్థితి మార్చేస్తుంది, స్తుతి నీ పరిస్థితులు మార్చేస్తుంది. పొద్దున్న లేచిన కానుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో ఫైట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఉట్టిపున్నాన మనల్ని మించిపోయిన సమస్యలు మన మీదకి వచ్చి ఉవ్వెత్తన పడిపోతూ ఉంటాయి. ఎప్పుడైనా పండియా? ఎప్పుడన్నాండి పాస్టర్ గారు, ప్రస్తుతానికి ఆ పరిస్థితుల్లో ఉన్నాం అని కొంతమంది చూస్తున్నారు నన్ను జాలిగా. ఓకే ఓకే ఓకే. అలాంటి పరిస్థితుల్లో ఒక ఆయన ఏం చేశాడో చెప్తాను, జాగ్రత్త వినండి. అదేంటో కానీ ఆయన పొద్దున్న లేచాడు, సంస్థానంలో ఆయన కూర్చున్నాడు, సింహాసనాసీనులే మంత్రివర్గం అంతా కూర్చున్నారు. ఏంట్రా బాబు మన పరిస్థితి ఏంటి, మన దేశ పరిస్థితి ఏంటి అని డిస్కషన్ చేస్తున్నారు రాజు మంత్రులు అంతా కలిసి. డిస్కషన్ చేస్తున్న సమయంలో ఈ లోపల అండి ఒకళ్ళు వచ్చారండి, తాకీదు పంపించారండి, ప్రవేశపెట్టరా, తాకీదు తీసుకుని వచ్చి ఇది ఇచ్చాడు. మేము తూర్పు వైపు నుండి నీతో యుద్ధం చేయడానికి వచ్చాం, దమ్ముంటే కాసుకో, మేము ఇంతమంది సైనికులు వచ్చాం, సరే ఏం చేద్దాం, మేము పంపిస్తాం కౌరు వెళ్ళండి మీరు అన్నాడు. వాళ్ళని పంపించేసి ఇప్పుడు ఏం చేద్దాంరా అని వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉండగా ఇంకోటి వచ్చారు తాకీదు తీసుకొని. ఏంటి బాబు నీ సంగతే అన్నాడు. అయ్యా
మేము పరమర వైపు నుండి వచ్చాము నీతో యుద్ధం చేయడానికి. ఎంతమంది వచ్చామేమో, నీకు దమ్ముంటే నువ్వు మొగోడు అయితే అబ్బో వీడు ఇంకొంచెం ఎక్స్ట్రాఆర్డినరీ వీడు మాట్లాడాడు, మొగోడు అయితే రా కాసుకుందాం, లేదంటే చేతులు ఎత్తే ఊరి నాయనో అరే వీడి సంగతి ఎట్టా ఉన్నా ముందు వీడి సంగతి తెలిసేయాలరా, వీడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు వీడి సంగతి తెలిసేయాలి అనుకుంటా ఉన్నారు. ఎల్లో ఈ లోపల ఇంకొకటి వచ్చాడు, మేము ఉత్తరం వైపు నుండి వచ్చాము దమ్ముంటే కాసుకో, ఇంకోటి వచ్చాడు మేము సముద్రం ఆవల నుండి వచ్చాం దమ్ముంటే కాసుకో. ఇప్పుడు చూడండి ఎవరి మీదకి వెళ్ళాలి, ఎవరి మీదకి యుద్ధం వెళ్ళాలి అర్థం కావట్లే, తనకున్న సైన్యానికి అంత కెపాసిటీ లేదు, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచని పరిస్థితి. మీకు ఇప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయా? గుళ్ళోకి వెళ్ళిపోండి సరాసరి, మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి దిక్కు నీవేనయ్యా అని ఆయన స్తుతించడం ప్రారంభించండి. హల్లెలూయా. ఎందుకంటే హార్డ్ పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, మీకు దిక్కుతోచని పరిస్థితుల్లో మీరు ఎదుర్కొన్నప్పుడు, మీరు గుళ్ళోకి వెళ్ళిపోయి మోకరించి ప్రభువా నువ్వే దిక్కయ్యా నిన్ను నమ్ముకున్నామయ్యా అని ఆయన స్తుతించడం ఆరంభించాడు. ఆయన అలా స్తుతిస్తూ ఉండగా ఈ మాటలన్నీ మీరు చదువుకోవాలంటే ఆయన పేరు యెహోషాపాతు. రెండవ దినవృత్తాంత గ్రంథం 20వ చూస్తాం, నేను చెప్పిందంతా ఉంటుంది అక్కడ. అందులో 22వ వచనంలో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా ఆయన యుద్ధం ప్రారంభించాడు. దేవుడు యుద్ధం ప్రారంభిస్తే మన యుద్ధం లైఫ్ టైం అంతా చేయాలి, అయినా మనకి జయం ఉండదు. ఆయన నిమిషంలో యుద్ధం ముగించాడు అంతే, కొట్టరేస్ అప్పట్లో నిమిషం చాలా ఆయనకి యుద్ధం క్లోజ్ అయిపోయింది అంతే. వచ్చిన వాళ్ళంతా శవాలైపోయి పడిపోయారండి. ఏది నువ్వు మొగోడు అయితే చూద్దాం, నువ్వు పెద్దోడు అయితే చూద్దాం, నువ్వు రాజు అయితే చూద్దాం అన్నవాళ్ళంతా శవాలై పడుకున్నారు వాళ్ళు. అంతమాత్రమే కాదు, వాళ్ళు తెచ్చుకున్న ఆస్తుల్ని ఒలుచుకొని తేవటానికి, అది కూడా అమూల్యమైన వాటిని ముయ్యగలిగిందానికని ఎక్కువ వాళ్ళు తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట. అబ్బా అబ్బా అబ్బా, గొప్ప విజయం ఇవ్వడమే కాకుండా గొప్ప స్థాయికి దేవుడు వాళ్ళని హెచ్చించాడు. ఏం చేస్తూ ఉంటే కనుక స్తుతి మన పరిస్థితులను, స్తుతి మన స్థితిని. ఈరోజు మీ స్థితి మారాలంటే మనం ఏం చేయాలి? మన పరిస్థితులు మారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన జాబ్ ఏంటి? మనం కూడా కొంచెం గాలి దొరికినా మన జాబ్ ఏంటి ఇక్కడ నుండి? హల్లెలూయా. పేరు అర్థం చెప్పాను, వంశం అర్థం చెప్పాను, ఆయన గోత్రం అర్థం చెప్పాను, ఆయన ప్రొఫెషన్ ఏంటో చెప్పాను. ఈ మూడింటిని మనం విందాం. ఒకటేమో నమ్మకంగా ఉండాలి, రెండు ఆయన హత్తుకొని వెంబడించాలి, మూడు ఆయన స్తుతించి గణపరచాలి. హేమన్ ఆ మూడు చేశాడు. 17 మంది పిల్లలు ఏమండి హేమన్కి 17 మంది పిల్లలా? ఒకసారి చూపింది ఎక్కడ ఉందండి హేమన్కి 17? ఇందాక తీసారే 25వ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో అక్కడ 5వ వచనం ఒకసారి చూడండి కాస్త. ఓకే ఎంతమంది కుమారులు? 14 మంది కుమారులు. నమస్కారం బాబు. 14 మంది కుమారులు ఆయనకి. ఓరి నాయనో ఎట్లా కూర్చోరా బాబు నువ్వు అసలు? 14 మంది కుమారులు. తర్వాత 3 కుమార్తెలు. యేసు రక్తమే జయం అనుకుంటారు కదా బాబు, ఇద్దరు లాగలేకపోతున్నావు అరే 17 మంది వెళ్ళాలా బాబు నువ్వు సంవత్సరం అల్లెలూయ. ఆయన ఈ మూడు చేస్తున్నాడు కాబట్టి దేవుడు అంత అనుగ్రహం ఇచ్చాడండి ఆయనకి. అల్లెలూయ. వాళ్ళందరి గురించి అక్కడ మాట రాసి ఉంది, కింద చదవమ్మా. వాళ్ళందరూ ఆయన చేతి కింద ఉన్నారని మాట చదువు. వీరందరూ నువ్వు చరిత్రం చదువుతున్నావు, ఆఖరి మాట చదువు చాలో. తమ తండ్రి చేతి కింద ఏడు. ఇప్పుడు చరిత్ర అంతా చదివే టైం అండి, అసలే లేట్ అయిపోయింది. హల్లెలూయా. వీరంతా ఆయన చేతి కింద ఉండి దేవుని మందిర సేవ జరిగిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నిజంగా అద్భుతమైన వరపుత్రుడు అని చెప్పాలి, వరప్రసాదం ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఇది మీకు కూడా కావాలా? ఈ బ్లెస్సింగ్ మీకు కూడా కావాలా? ప్రతిరోజు పరలోకం చూస్తున్నాడు ఆయన, ఎంటైర్ ఫ్యామిలీ చూస్తున్నారు పరలోకం ప్రతిరోజు. మీ ఫ్యామిలీలు కూడా ఈ పరలోకం చూడాలా? ఈ 3 పాయింట్లు మిస్ అవ్వద్దు. ఈ 3 పాయింట్లు నమ్మకంగా ఉండండి దేవుని దగ్గర, దేవునితో హత్తుకుని వెంబడించండి, కొంచెం టైం దొరికినా దేవుణ్ణి స్తుతించడం మీ జాబ్గా పెట్టుకోండి, మీ స్థితి మారిపోద్ది, మీ పరిస్థితులన్నీ చక్కదిద్దుతాడు ఆయన. మిమ్మల్ని దేవుడు ప్రతిరోజు పరలోకం చూచే భాగ్యం దేవుడు కలిగిస్తాడు. హేమను చేసిన దేవుడు మనందరి జీవితాల్లో చేయను గాక. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి, కన్ను మూసుకోండి. నేను కూడా హామాను వల్లే జీవించే కృపను నాకు దయచేయండి అయ్యా. చిన్న ప్రార్థన ఎందుకు చేయకూడదు మనం? హామాను వల్లే జీవించే కృపను నాకు దయచేయండి అయ్యా. హామాన్ ఎలాగైతే జీవించి నిన్ను సంతృప్తి పరిచాడో, హామాను పేరులో నమ్మకమైన వాడు నమ్మకంగా ఉన్నాడు కాబట్టి మీరు అంత బ్లెస్ చేశారయ్యా. నేను నమ్మకంగా ఉంటానయ్యా, నేను చేసే జాబ్లోను, నా చదువులోను, నా ప్రతి పరిస్థితుల్లోనూ నేను నమ్మకంగా ఉంటానయ్యా. నమ్మకంగా నన్ను బ్లెస్ చేయండి అయ్యా, నేను నమ్మకంగా ఉంటాను. 2 చేతులు పైకెత్తి కొంతమంది ప్రార్థిస్తున్నారు నీ వల్ల. చేతులు పైకెత్తి 3 తీర్మానాలు చేసుకోండి. నేను ఇక్కడ నుండి నమ్మకంగా ఉంటానయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా. 2వ మాట అయ్యా, నీతో హత్తుకొని వెంబడిస్తానయ్యా. ఏదో వస్తాం వెళ్ళిపోవడం కాదయ్యా, మిమ్మల్ని హత్తుకొని వెంబడిస్తానయ్యా.
నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి అయ్యా. మూడవది, కొంచెం సమయం దొరికిన మిమ్మల్ని స్తుతించి గణపరుస్తానయ్యా, మిమ్మల్ని పాడి స్తుతించి గణపరుస్తాను. ఎందుకంటే స్తుతి మా స్థితిని మారుస్తుందని, స్తుతి పరిస్థితులు మారుస్తుందని మేము విన్నామయ్యా. అయ్యా, భయంకరమైన పరిస్థితులు సమస్యలు ఏర్పడినప్పుడు స్తుతి ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అయ్యా, మేము మిమ్మల్ని స్తుతిస్తామయ్యా. చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో చెప్పండి, అయ్యా మేము మిమ్మల్ని స్తుతిస్తాం, అయ్యా మిమ్మల్ని గణపరుస్తామయ్యా, అయ్యా మిమ్మల్ని గణపరుస్తామయ్యా. చేతుల పైకెత్తి మూడు మాటలు చెప్తున్నారు మీరు. ఈ మూడు మాటలు చెప్తున్న ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉంటానయ్యా. ఎంతవరకు? ఒకవేళ నమ్మకంగా లేకపోతే క్షమించండి అయ్యా, ఇక నుండి నమ్మకంగా ఉంటానయ్యా, నమ్మకంగా ఉంటానయ్యా. రెండవదిగా ప్రభువా, అయ్యా నేను నీతో హత్తుకొని వెంబడిస్తానయ్యా, మీతో హత్తుకొని వెంబడిస్తాను. మూడవదిగా ప్రభువా, అయ్యా మేము మిమ్మల్ని ఎల్లవేళలా స్తుతిస్తామయ్యా. ఈ మూడు పనులు చేస్తామయ్యా, మా ఎంటైర్ ఫ్యామిలీతో మిమ్మల్ని చేస్తామయ్యా. ఈ మూడు పనులు మాకు మీ అనుగ్రహం దయచేయండి అయ్యా, మాకు మీ కృప దయచేయండి అయ్యా అని కోరుకుంటున్న వారంతా మీ తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. హామాన్ని బ్లెస్ చేసిన దేవుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అలా ఆశీర్వదిస్తున్న గొప్ప దేవునికి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం అలా ప్రార్థిస్తున్న సమయంలో దావీదు యేసురత్న గారు ఈ సందేశం కొరకు, అలాగే బల్లారాధన కొరకు స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెథెస్దా మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.